హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో రీఎంట్రీ ఉండబోతుంది, అది కూడా నెక్స్ట్ వీకే ఉంటుంది. సోమవారం కానీ మంగళవారం కానీ రీఎంట్రీ 100కి 100% రీఎంట్రీ అనేది ఉంటుంది. ఉడాల్ బ్రో చెప్తున్నాడు. దానికంటే ముందుగా రేపటి నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, 26వ తేదీ సాయంత్రం 7:30 నుంచి. మీ అందరికీ తెలుసు, క్రికెట్ రిలేటెడ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది మనకి, 30,000 మంది ఫాలోవర్స్ దాకా ఉన్నారు. దాంట్లో క్రికెట్కి సంబంధించిన ప్రిడిక్షన్స్ కానీ, ఫ్యాంటసీ స్పోర్ట్స్కి సంబంధించినవి కానీ, అన్ని క్రికెట్కి సంబంధించిన న్యూస్లు కానీ, అప్డేట్లు కానీ, ఐపీఎల్ మ్యాచ్ స్కోర్స్ కానీ అన్నీ కూడా దాంట్లో వెరీ యాక్టివ్గా ఉంటాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉండి ఆ నా టెలిగ్రామ్ ఛానల్లో మన సబ్స్క్రైబర్లు ఎవరైనా లేని వాళ్ళు ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్ లింకు కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ వేస్తాను, లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే ఆది రెడ్డి అని సెర్చ్ చేస్తే బ్లూ టిక్ ఉండేది మీకు కనిపిస్తుంది. ఇంకొకటి ఉంది, ఆది రెడ్డి అఫీషియల్ అని చూస్తే 30,000 ఉండే వాళ్ళు ఉంటారు, అది వచ్చేసరికి బ్లూ టిక్ ఉండదు. బ్లూ టిక్ ఉండేది 8,000 మంది ఉంటారు. ఆ బ్లూ టిక్ ఉండే దాంట్లో ఫాలో అవ్వండి, మీకు అప్డేట్స్ కానీ ప్రిడిక్షన్స్ కానీ అన్ని ఫ్యాంటసీ సపోర్ట్స్ సంబంధించిన అన్నీ ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో. స్టార్ట్ చేద్దామా? సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే ఎవరైతే ఇంతవరకు లోపలికి రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో కొత్త వ్యక్తిని తీసుకొస్తారు, నవదీప్, అవినాష్, వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. రీఎంట్రీ అంటే ఆల్రెడీ ఉండి పర్ఫార్మెన్స్ తక్కువయో, లేకుంటే ఓట్లు తక్కువయో, లేకుంటే గేమ్లో వాళ్ళ ప్లాన్లో మునిగిపోయి వాళ్ళ ప్లాన్ చట్టంలో పడిపోయి అనవసరంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇస్తే బాగుండు అనే వాళ్ళది రీఎంట్రీ అంటారు. ఆల్రెడీ ఆడిపోయిన వాళ్ళు వస్తే రీఎంట్రీ. సో ఈ రీఎంట్రీని ఎందుకు తీసుకొని వస్తారంటే, మామూలుగా బిగ్ బాస్ గేమ్లో ఎప్పుడైనా కూడా వాళ్ళు అనుకున్న విధంగా గేమ్ పోకుండా ఉండుంటే, సంథింగ్ ఏదో ల్యాక్ అయింది రాబ్బా అని అనుకుంటా ఉంటే, ఒక వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత గేమ్ టర్న్ అయింది అన్న ఫీలింగ్స్ ఎప్పుడైనా వస్తే, ప్లస్ ఏదో ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరైనా వస్తే గేమ్ బాగా ఇంట్రెస్టింగ్గా మారుద్ది అనే అనాలిసిస్లో బిగ్ బాస్ టీంలు ఉన్నప్పుడు ఆ పర్సన్ని తీసుకొని వచ్చేస్తారు. క్వారంటైన్ పెట్టేసి తీసుకొని వచ్చి గేమ్ మార్చడానికి ట్రై చేస్తారు సడన్గా. అలాంటిది ఈ వీక్ జరగబోతుంది, నెక్స్ట్ వీక్ అనేది ఒక అప్డేట్. సో అది కూడా ఎలా చెప్తున్నారో ఉండాలంటే జస్ట్ ఈజీగా చెప్పేయచ్చు, అదేం లీక్ కాదు, ఇంకేం కాదు. ఎందుకంటే దిస్ ఇస్ ద హై టైమ్. బిగ్ బాస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వచ్చిన ఏ సీజన్లో చూసుకున్నా, తమిళ్లో కావచ్చు, హిందీలో కావచ్చు, వీటిలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 4th వీక్కి 5th వీక్ అలా వచ్చేసారు ఎలిమినేట్ అయిన వాళ్ళు ఆటోమేటిక్గా. వైల్డ్ కార్డ్ అంటే రీఎంట్రీలు. ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ లేదు, రీఎంట్రీ లేదు, ప్లస్ చప్పగా సాగుతుంది అన్నప్పుడు అలా మాత్రం ప్లాన్ చేసుకోరా, ఎవరిని తీసుకొని వస్తారు, ఎవరిని తీసుకొని వస్తే మంచిది అనేది అనేది క్లియర్ కట్గా నాకు అనిపించింది. క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ శ్రీరాపక గారి గురించి మాట్లాడుకుందాం. ఈవిడిని తీసుకొని వస్తే ఈవిడ ఏం చేశారు, ఈవిడ తీసుకొని వస్తే ఎలా ఉంటుంది. ఈవిడ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే స్పోర్ట్స్ పర్సన్ బాగానే ఆడింది, సాధ్యమైనంత వరకు పర్ఫామ్ చేసింది, ఎలిమినేట్ అయింది. సో ఓటింగ్ పడకపోవడం వల్ల ఎలిమినేట్ అయింది. ఇక్కడ ఈవిడ చేసిన ఇంపాక్ట్ ఏంటంటే, ఏం క్రియేట్ చేసిందంటే, హర్యానాతో గొడవ. ఫస్ట్లో కొంచెం అఖిల్తో మిస్అండర్స్టాండింగ్, తర్వాత హర్యానాతో కొంచెం స్టార్టింగ్ నుంచి గొడవ, అది ఆ ర్యాప్ అట్లానే, ఆ నెగిటివ్ ఆ వైబ్ అనేది అట్లానే కంటిన్యూ చేస్తూ వెళ్ళారు వీళ్ళిద్దరు కూడా. ఇప్పుడు ఒకవేళ ఆవిడ వెనక్కి వస్తే, ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏ డ్రామా క్రియేట్ చేయకుండా నా సింపుల్గా సాదాసీదాగా వెళ్ళిపోయింది, అందరితో పాజిటివ్గానే మాట్లాడుతూ నవ్వుతూ వెళ్ళిపోయింది, అది కూడా ఉంది. ఆవిడ ఇంటర్వ్యూస్లో కూడా ఎక్కడా నెగిటివ్ మాట్లాడలేదు బిగ్ బాస్ గురించి, కానీ వచ్చేటప్పుడు కూడా ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడలేదు, ఎవరితో కూడా బాధ ఏం లేదు, హ్యాపీగా వెళ్తున్నాను. హౌస్ మేట్స్ కూడా వెళ్ళిపోయిన తర్వాత బిందు వీళ్ళు కూడా ఉన్నప్పుడు ఏమో కానీ వెళ్ళిపోయినప్పుడు చాలా పాజిటివ్ వెళ్ళారు అన్నట్టు అనిలు అయిపోయింది. ఆవిడ ఇంటర్వ్యూలు నేను చూశాను, నేను మళ్ళీ అవకాశం వచ్చిన వెళ్ళను అని చెప్పింది. కాబట్టి ఆవిడ ఒకవేళ బిగ్ బాస్ టీంలో ఉన్నప్పటికీ ఆవిడ వెళ్ళను అన్నారు కాబట్టి ఆవిడని కన్సిడర్ చేసే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ కన్సిడర్ చేయాలంటే ఎందుకు కన్సిడర్ చేస్తే, ఒకవేళ కన్సిడర్ చేస్తే ఆవిడ వల్ల వచ్చే గేమ్ చేంజెస్ ఏంటి అనేది మాట్లాడుకుంటే, హర్యానా గేమ్ ఏదైనా మారద్ది. హర్యానా గేమ్ ఆల్రెడీ హై నుంచి లోకి వచ్చింది, లైట్గా తగ్గిపోతుంది. అలాంటి టైంలో రాపాక రావడం వల్ల, వీళ్ళిద్దరు గొడవ వల్ల రాపాక ప్లస్ అయింది అనుకోండి, ఒకవేళ ఆటోమేటిక్గా ఇంకా హర్యానా లో అయ్యే అవకాశం ఉంది. కానీ హర్యానా గేమ్ ఇంప్రూవ్ అవ్వడం కానీ, రాపాక గేమ్ వల్ల రాపాక లోపలికి రావడం వల్ల పెద్ద గొడవలు జరగడం కానీ పెద్దగా జరగకపోవచ్చు, పెద్దగా యూజ్ అవ్వకపోవచ్చు. కానీ అయినా కూడా ఆవిడ రాని అంటున్నారు. అయిపోయింది చేతు, ఆర్జే చేతుది చాలా షాకింగ్ ఎలిమినేషన్. అందరికీ తెలిసిందే ఆ వీక్లో ఈ ఇతనికంటే కంపేర్ చేస్తే దారుణంగా పర్ఫామ్ చేసిన వాళ్ళు అసలు హౌస్లో ఉన్నారా లేదా, ఎందుకున్నామో తిన్నామా, ఎందుకు అవుతుంది తిన్నామా పడుకున్నామా తెల్లన్న, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అని బ్యాచ్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ఎలిమినేట్ అవ్వాల్సిన టైంలో ఆర్జే చేతు ఎలిమినేట్ అవ్వడం షాకింగ్. అలాంటి కంటెస్టెంట్ రీఎంట్రీ ఇస్తారా, అది కూడా కాకుండా ఆర్జే చేతికి బిగ్ బాస్ అంటే ప్రాణం, బిగ్ బాసే లైఫ్ అన్నట్టుగా ఆల్రెడీ స్టేజ్ మీద మాట్లాడాడు, స్టేజ్ మీద ఏడ్చాడు, షాకింగ్ అయ్యాడు, అందరూ షాక్ అయ్యారు హౌస్లో వాళ్ళు, అలాంటి పర్సన్ని తీసుకొని వస్తారా? ఎందుకంటే సీజన్ 1 2 నుంచి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి అవకాశం వచ్చింది ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను సార్ అనేసి బాధపడుతూ చాలా సాడ్గా మాట్లాడు. అతనికి ఇంకొక అవకాశం వస్తే ఏమైనా ప్రూవ్ చేసుకుంటారని ఏమైనా అవకాశం ఇవ్వచ్చా? సరే, అతనికి అవకాశం ఇస్తే ఏం మారచ్చు అంటే ఇచ్చేటప్పుడు ఆలోచిస్తారు కదా అని థింక్ చేద్దాం ఒకసారి.
అతనికి అఖిల్తో గొడవలున్నాయి, తర్వాత సరికి తేజుతో గొడవలున్నాయి, నటరాజ్ మాస్టర్తో గొడవలున్నాయి. మీరు గమనిస్తే మూడు ప్యాచ్ అప్ అయిపోయినాయి ఎలిమినేట్ అయ్యే టైంకి. తేజుతో గొడవలు, నటరాజ్ మాస్టర్తో గొడవలు, అఖిల్ అతని క్యాప్టెన్సీ కోసం ఆడిన తర్వాత నుంచి అఖిల్తో బాగా క్లోజ్ అయిపోయాడు. సో ఆటోమేటిక్గా ఇతను మళ్ళీ రావడం వల్ల ఎటువంటి యూజ్ లేదు బిగ్ బాస్ హౌస్లో, బిగ్ బాస్ టీఆర్పీకి సంబంధించి యూజ్ లేదనేది వాళ్ళు అనుకోవచ్చు. ఎందుకంటే అఖిల్తో గొడవ లేదా, మళ్ళీ వచ్చే అదొక ఇప్పుడు వెళ్ళేటప్పుడు ప్యాచ్ అయిపోయిన వ్యక్తి వచ్చేసి గందరగోళం గొడవ పెట్టుకుంటే టూ మచ్ నెగిటివ్ అయ్యేది అర్జయ్ చేతు. అలాంటి వ్యక్తి అలా అతను చేయడు కదా, అది ఆ కంటెంట్ వాళ్ళు కూడా ఇతని నుంచి ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ప్యాచ్ అయిన వ్యక్తి బయటికి వెళ్ళేసి వచ్చి ఇంక హంగామా చేయాలంటే కష్టం, అది ఆటోమేటిక్గా జరగదు. ప్లస్ తర్వాత బిందుకి శివకి క్లోజ్, వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాండింగ్ కోసం మళ్ళీ ఏమైనా వెళ్తారంటే ఆల్రెడీ బిందు శివ కూడా బాగానే ఎంటర్టైన్ చేస్తున్నారు, బాగానే మంచి ఊపులోనే ఉన్నారు, బాగా పర్ఫామ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళిద్దరితో పాటు ఇతను యాడ్ అవ్వడం వల్ల వచ్చే ఇది ఎక్స్ట్రా బూస్టింగ్ అయితే షోకి ఏం రాదనేసి నా ఒపీనియన్. మీకు కూడా అదే ఏమనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు, ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయినటువంటి ముమైత్ ఖాన్ గారు. ఆవిడ ముమైత్ ఖాన్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. మండే కానీ ట్యూస్డే కానీ ఎలా రా ఉడాలంటే క్లియర్, ఈ అనాలిసిస్ ప్రకారం చెప్తున్నాను మీకు క్లారిటీ ఇవ్వండి. ముమైత్ ఖాన్ మాత్రమే వెళ్ళేటప్పుడు ఇంకొక అవకాశం కానీ ఇస్తే అనేసి హిందీ తెలుగులో మిక్స్ చేసి తొడ తొడ చేసి బీభత్సంగా మాట్లాడింది. ఇంకొక అవకాశం నాకు కానీ రావాలి చెప్తా, వీళ్ళకి ప్రాపర్గా చెప్తా అనేసి ఆవిడ మాట్లాడింది గట్టిగా. ఈ చైతుకి చెప్తాను, చైతు నెంబర్ వన్ ఇది ఇది అనేసి మాట్లాడింది. ఈ బిందు ఉంది చూసారా, ఇచ్చి పడేస్తా అన్నట్టుగా బిందు గురించి వాళ్ళ గురించి మాట్లాడింది. సో అక్కడే క్లియర్గా ఉంది, ఇంకొక అవకాశం ఇస్తే తాట తీస్తారని ఆవిడ స్టేజ్ల మీద వెళ్ళేటప్పుడు బిగ్ బాస్ బజ్లో కానీ క్లియర్గా చెప్పింది. అలాంటి కంటెస్టెంట్ని తీసుకొని వస్తారు ఎందుకంటే ఆవిడ వల్ల వచ్చే మార్పులు చెప్తామేనండి, టూ మచ్ మార్పులు. అఖిల్ అజయ్కి ముమైత్ ఖాన్ క్లోజ్, ముమైత్ ఖాన్ వస్తే ఎవరికి ప్లస్ అవుద్ది అంటే అజయ్కి ప్లస్ అవుద్ది. ముమైత్ ఖాన్ ఉన్న రోజులు అజయ్ ఎలిమినేట్ కాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది, అజయ్ మీద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, వీళ్ళిద్దరికి లవ్ ట్రాక్ వచ్చినా వస్తుంది, ముమైత్ ఖాన్ సైడ్ నుంచి వస్తుంది ఆటోమేటిక్. ఎందుకంటే ముమైత్ ఖాన్ అఖిల్కి అజయ్కి ఎంత సపోర్ట్ అంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఈవిడ ఇన్స్టాగ్రామ్ నుంచి నాన్ స్టాప్ కామెంట్లు, అయ్యి ఓటేయండి, లెట్స్ డూ ఓటింగ్ అది అనేసి బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, అవన్నీ గమనిస్తుంటారు. కాబట్టి ఈవిడిని తీసుకొని వస్తే జరిగేది ఏంటంటే, తీసుకురావడానికి కూడా రీజన్ ఇదే ఉండొచ్చు, ఏంటంటే అఖిల్కి బిందు మాధవ్కి గొడవలు ర్యాపో సరిగా లేదు, నెగిటివ్ వైపు ఉండింది వీళ్ళిద్దరి మధ్య. కానీ మీరు గమనిస్తే లాస్ట్ టూ డేస్ నుంచి లైవ్ స్ట్రీమ్ నుంచి చూస్తే తింటూ వాళ్ళు క్లోజ్గా మాట్లాడుకోవడం, వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి ఒక చాలా రోజులైంది, అంటే కనీసం మాట అనుకోని కూడా కొన్ని రోజులైంది, ఇది జరుగుతుంది. వీళ్ళు ప్యాచ్ అయిపోతున్నారా స్వామి, అంటే గొడవ అంటే బిందు మాధవి వర్సెస్ అఖిల్, వీళ్ళిద్దరికి గొడవ అయింది అంటేనే షో హిట్ అయ్యే అవకాశం ఉండింది. మొన్నటిదాకా కూడా వీళ్ళిద్దరి మధ్య ఉంటే కొంచెం కాస్త కొత్త ఉండింది. తర్వాత శివాకి అఖిల్ మధ్యలో కాస్త కొత్త ఉండింది, శివాకి తేజు చేతు మధ్య కాస్త కొత్త ఉండింది, చేతు బాగా క్లోజ్ అయిపోయి వెళ్ళిపోయాడు, శివ బాగా క్లోజ్ అయిపోయాడు, నేను ఫీమేల్ గెటప్ వేసినప్పుడు కూడా బాగా క్లోజ్కున్నారు, సరయుతో ఎప్పుడైతే అఖిల్కి చెడిందో వీళ్ళిద్దరు ఒకటైపోయారు, అక్కడ తుస్ అయింది. తర్వాత బిందుకి అఖిల్కి కూడా బాగా కనెక్షన్ పెరుగుతుంది. ఇలాంటి టైంలో షో వేరే ట్రాక్లో వెళ్ళిపోతుంది, అబ్బా అనుకున్నది వేరు, గొడవలు ఏం జరగట్లేదు, టీఆర్పీ పెరిగే అవకాశం లేదు అన్న టైంలో ముమైత్ ఖాన్ వెళ్తే ఏమీ మారద్దంటే ముమైత్ ఖాన్ అఖిల్కి సపోర్ట్ అయిపోద్ది. ముమైత్ ఖాన్ వెళ్ళడం వల్ల అజయ్ మిత్రాకి దూరం అయిపోతాడు, అక్కడ మిత్రాకి అజయ్కి మధ్యలో కొంత ఎమోషనల్ ఇది దాన్ని ఏమంటారు ఆ కంటెంట్ ఇది వస్తుంది. అసలు సంబంధం లేకుండా మిత్ర ముమైత్ ఖాన్ మధ్యలో అజయ్ ఎలా బిహేవ్ చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దాని తర్వాత బిందుకి సరయుకి సరయు కదా ఇవిడ ముమైత్ ఖాన్కి అగ్గిపుల్ వేస్తే బగ్గ ఏం కవుతుంది, ఏదేస్తే బగ్గ అంటారు చూసు, ఏదో వేస్తే బగ్గ అంటారు చూసారా, అట్లా ఆవిడది అట్లుంది పరిస్థితి, వీళ్ళిద్దరి మధ్యలో గొడవ. కాబట్టి గుగ్గులింగ్ కాదు బగ్గ ఆపండి, ఇంకా మిమ్మల్ని అడిగి తప్పు చేసిన ఆ రకంగా ఉన్నప్పుడు ఈవిడ రావడం వల్ల కలుసుకోబోతున్న అఖిల్ బిందు కసక్కి నిడిపోతారు. ఈవిడికి బిందుకి ఉన్న ఆ గొడవ వల్ల ఆటోమేటిక్గా అఖిల్ ముమైత్కి సపోర్ట్ చేస్తారు కాబట్టి బిందుకి అఖిల్కి మళ్ళీ చెడిపోద్ది. బిందుకి అఖిల్కి చెడిపోయిందంటే అఖిల్కి శివాకి కూడా చెడిపోద్ది, అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంది. అయితే దీనివల్ల ప్లస్ అయ్యేది ఊరికంటే అజయ్కి ప్లస్ అవ్వచ్చు, కానీ అఖిల్కి మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కానీ ముమైత్ ఖాన్కి ఆవిడ నెగిటివ్ యాంగిల్ వెళ్తే ఆవిడని సపోర్ట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్ కాబట్టి. అలా వెళ్ళడం వల్ల మేబీ అఖిల్ తెలుసుకొని కానీ ఈవిడితో పెద్దగా ర్యాపో క్రియేట్ చేయకుండా పెద్దగా అడిగి ఆచితూచి వ్యవహరిస్తే మాత్రం ప్లస్ కూడా అవచ్చు అఖిల్కి. కాబట్టి రీఎంట్రీ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది, అది కూడా ముమైత్ ఖాన్. దీన్ని బట్టి నెక్స్ట్ వీడియో వస్తుంది, నెక్స్ట్ లెవెల్ వీడియో ఎలిమినేషన్ గురించి, ఎవరైనా ఎవరు ఎలిమినేట్ అవుతారనే దాని మీద ఈ వీడియో అప్లోడ్ చేసిన వన్ అవర్లో షెడ్యూల్ చేసి పెడతాను, అది కూడా చూడండి సూపర్ ఉంటుంది. అది నా ఇది రీఎంట్రీ, ముమైత్ ఖాన్ వస్తే బాగుంటుందా, చేతి వస్తే బాగుంటుందా, రాపాక వస్తే బాగుంటుందా అనేది కామెంట్ చేయండి.
అదేవిధంగా నా ఫ్యాంటసీకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్, క్రికెట్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్, వెరిఫైడ్ బ్లూటిక్ ఉండే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఆదిరెడ్డి అని సెర్చ్ చేయండి, బ్లూటిక్ ఉంటుంది, దాంట్లో ఫాలో అవ్వండి. లేదంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ని కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ రెండిట్లో ఇస్తాను, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. క్రికెట్కి సంబంధించిన అన్ని రకాలు ఉంటాయి, ప్రిడిక్షన్స్ ఉంటాయి, ఫ్యాంటసీకి సంబంధించిన టీమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒకసారి ఫాలో అవ్వండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ కవిత.